ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు నిన్న ముస్లింస్తో కాకినాడలో సమావేశం అయ్యారు. ఆయన సమావేశంలో అయినప్పుడు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, ఈ భారతదేశంలో ముస్లింలందరూ ప్రశాంతంగా ఉన్నారు, 17% మైనారిటీలు ముస్లిం మైనారిటీలు ఉన్నారంటే కేవలం మా హిందువులు సహకరించడం వల్లే అని చెప్పేసి ఆయన చెప్పడం, అలాగే పాకిస్తాన్ లాంటి ఇండియాకి నేబరింగ్ కంట్రీ ఉన్న పాకిస్తాన్ లాంటి దేశంలో హిందువులందరూ కూడా హిందువుల మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వాళ్ళు అక్కడ అభద్రత భావంతో ఉన్నారు, కానీ ఇండియాలో మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే మా హిందువుల వల్లే అని చెప్పేసి ఆయన చెప్పడం ప్రతి ఒక్క ముస్లిం కూడా చాలా బాధగా కలిగించింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్తో కంపారిజన్ చేయడం ఏంటి, పాకిస్తాన్ అనేది ఒక మతతత్వ దేశం, అది వాళ్ళు ఒక మతంతో ఫాలో అయ్యి ఆ దేశాన్ని నడుపుతున్నారు, కానీ భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం, అలాగే లౌకిక దేశం, ఇక్కడ ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించి పాటించే వెసులుబాటు ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒకడే, ఎందుకంటే ఒకటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో మనం ఒక మతాన్ని ప్రేమిస్తున్నాం, మన మతాన్ని మనం ప్రేమిస్తాం, పరమతాన్ని మనం గౌరవిస్తాం, ఇదే మనం ఆచరించుకొని ముందుకెళ్తున్నాం. ఈరోజు నీకు ఎవరైనా వచ్చి చెప్పారా ముస్లింలు భయం భయంగా బతుకుతున్నారు? నేను ఆయన స్పీచ్లో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నారండి, ముస్లింలు ఎవరు భయపడదు నేను ఉన్నానని చెప్పేసి. అసలు భయపడేది ఎవరండి? అసలు ఒక పార్టీ పెట్టి భయపడిపోయి ఆ పార్టీ మూసేసి ఇంకొక పార్టీలు వెళ్ళి కలిపేసి ఉన్న ఫ్యామిలీలో ఉన్న చరిత్ర ఎవరిదండి? అసలు ముస్లింలు ఎవరండి నీకు వచ్చి చెప్పారా భయపడుతున్నాం భయం అని చెప్పేసి? అసలు నీ ఫ్యామిలీలోనే భయం అనేది ఉంది, నువ్వు వచ్చేసి మాకు చెప్తున్నావు అసలు మేము భయపడుతున్నాం అని చెప్పేసి. నువ్వు భయపడొద్దు, మేము ఉన్నామంట. ముందు మీరే ఒక పార్టీ పెట్టి నడపలేకపోతున్నారు, అలాగే వచ్చేసి ముస్లింస్ గురించి మీరు మాట్లాడడం ఏంటి ఒక అన్న హాస్యాస్పదంగా ఉంది. ఇంకొకటి అంటారు, ఆయన అబ్దుల్ కలాం గారు ఎవరైతే భారత రాష్ట్రపతి అయ్యారంటే కేవలం మా హిందువులు సపోర్ట్ చేయడం వల్లే అని చెప్పేసి. అసలు ఒక విషయం ఆయనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు భారతదేశం రాష్ట్రపతి అయ్యే ముందు అబ్దుల్ కలాం గారు ఏంటండి, ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన భారతదేశానికి న్యూక్లియర్ టెస్ట్ చేసి 1998లో పోఖ్రాన్ రాజస్థాన్లో ఒక దేశాన్నే ఒక న్యూక్లియర్ కంట్రీగా మార్చి ప్రపంచ దేశాల్లోనే ఇండియా దేశం అనేది ఒక న్యూక్లియర్ కంట్రీ అని మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యేగా ఆయన చేశారు. అలాగే ఆయనకి భారతరత్న కూడా ఆయనకి అవార్డ్ చేశారు. దాని తర్వాత అలాంటి వ్యక్తి మన భారతదేశ రాష్ట్రపతి అయితే మన గౌరవంగా ఉంటుందని చెప్పేసి భావించి ఆయన రాష్ట్రపతి చేశారు తప్ప ఏదో మతతత్వంగా చేయలేదు. అలాగే అజారుద్దీన్ గారు క్యాప్టెన్ అయ్యారంటే ఇండియన్ క్రికెట్ టీంకి, అది కూడా మా హిందువులల్లే అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అజారుద్దీన్ గారు, ఆ రోజు అజారుద్దీన్ గారు క్యాప్టెన్ అయ్యారంటే ఎలాగయ్యారండి, ఆయన టాలెంట్ మీద ఆయన అయ్యారు. అంటే ఈరోజు విరాట్ కోహ్లీ అయ్యారంటే ఏమైనా హిందువులు ముస్లింలు సపోర్ట్ చేస్తాను అయ్యారా? ఆయన టాలెంట్ మీద ఆయన అయ్యాడు, ఆయన పర్ఫార్మెన్స్ లేకపోతే ఆయన తీసేస్తారు. అంటే దాన్ని ఎందుకు మతతత్వం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు ఇండియాని హిందూ దేశం అనుకుంటున్నారా? ఆయన ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ని రోజులు బీజేపీతో ప్రయాణం చేసి 4 సంవత్సరాలు కూడా ఆయన మైండ్లో అంతా కూడా ఒక మతతత్వ పార్టీ వైపు ఆయన వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారా? అదే ఆయన పార్టీ లక్ష్యమా? అది చెప్పండి క్లారిటీగా. అంతేగాని రాజ్యాంగం కల్పించిన ఏదైతే వెసులుబాట్లు ఉన్నాయో, మైనారిటీ అంటే ఎవరు అనేది రాజ్యాంగంలో క్లియర్గా రాశారు. ఆయన వచ్చేసి కొత్త డెఫినేషన్ చెప్తాడు, మైనార్టీ అంటే వీళ్ళే కాదు, వాళ్ళు మైనార్టీలు వీళ్ళే మైనార్టీలు. ఆయన ఎవడు పడితే ఆయన చెప్పుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంది, కానీ రాజ్యాంగంలో ఏది ఉందో వాళ్ళే మైనార్టీలుగా ముందుకెళ్తారు. అలాగే నేను ఒకటే కోరుతున్నాను, ముస్లిం సమాజానికి బహిరంగ క్షమాపణ ఆయన చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే ఈ వారాహి యాత్రని ఖచ్చితంగా అడ్డుకుంటాం అని చెప్పేసి నేను మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను. కులాల మధ్య చిచ్చు పెట్టినట్టుగానే 100% ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే ముందు ఆయన్ని నేను డిమాండ్, ఒక ముస్లిం నాయకురాలిగా మహిళా నాయకురాలిగా ఆయన అరెస్ట్ చేయాలి అన్న డిమాండ్ అండి. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు, ఈ ఘర్షణలకి ఇదే జరిగే ప్రమాదం ఉంది. ఈ ఒక రాజకీయ నాయకుడిగా హాఫ్ నాలెడ్జ్తో ఇలా మాట్లాడడం బాగాలేదు, ముస్లింలు కించపరిచినట్టు కూడా ఉంది. ఎందుకంటే మేము అందరం కూడా ఫస్ట్ నువ్వు కానీ నేను కానీ చెప్పవలసింది ఏంటంటే, ఐఎమ్ ఇండియన్స్, భారతీయులు మనందరం, నువ్వు భారతీయుడివి, నేను భారతీయురాలి, మా నీకెన్ని రైట్స్ ఉన్నాయో మాకు కూడా అన్ని రైట్స్ ఉన్నాయి. ఈ భారతదేశంలో ఫస్ట్ నుంచి మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఫ్రీడమ్ ఫైట్లో కానీ అన్నింటిలో పాల్గొని మేము ఇక్కడ పుట్టిన వాళ్ళం. నువ్వు మామూలు ఎలా డివైడ్ చేసి మాట్లాడతావు, నీకు ఏ రైట్స్ ఉన్నాయి? నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ముందు ఈయన్ని క్షమాపణ చెప్పాలి, లేదంటే అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నానండి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేస్తే మాత్రం దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది.
ముస్లిం మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని అలాగే చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఇక్కడ ఉన్న ముస్లింలేత డిమాండ్ చేస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ వెంటనే అరెస్ట్ చేయాలని కూడా వీళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ అపలరాజ్తో నాయుడు విశాఖపట్నం నుంచి.